ఒక తెలుగు పుస్తకం బ్రిటిష్ పార్లమెంటులో ఆవిష్కరించబడుతూ అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతోంది. వందల ఏళ్ల నాటి తాళ్లపత్ర గ్రంథాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ ఘనతను దక్కించుకున్న వంగమూరి రాగసుధతో మా కరెస్పాండెంట్ హిమబిందు ఫేస్ టు ఫేస్. తెలుగు పుస్తకం బ్రిటిష్ పార్లమెంట్లో ఆవిష్కరింపబడుతూ ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతోంది. వందల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలను వెలుగులోకి తీసుకొచ్చి ఆ ఘనతను దక్కించుకున్నారు వింజమూరి రాగసుధ గారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. రాగసుధ గారు, ఎన్నాళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు మీకు దొరికాయి, ఎలా మీ దృష్టికి వచ్చాయి? ఇది ఈ కాంపోజిషన్ 300 సంవత్సరాల కిందటిదని స్కాలర్స్ చెప్పారండి, అది అసర్టైన్ చేశాం మనం. నా దృష్టిలోకి ఎలా వచ్చింది అంటే, ఇది బ్రిటిష్ లైబ్రరీలో వాళ్ళ అధీనంలో ఉన్న తాళపత్రాలు అన్నమాట. ఇవి తెలుగులో ఉండడం వల్ల సౌత్ ఇండియన్ క్యూరేటర్ ఎవరైతే ఉన్నారో, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ క్యూరేటర్, ఆవిడ నన్ను సంప్రదించడం జరిగింది. ఒకసారి వచ్చి చూడమ్మా ఇది ఏంటి, కొంచెం ఒకసారి వర్క్ చేద్దాం దీని మీద అని. సో అలా నేను వెళ్ళానన్నమాట బ్రిటిష్ లైబ్రరీకి. ఆవిడికి నేను ఎలా తెలుసు అంటే, నా 2 పుస్తకాలు ఆల్రెడీ వాళ్ళ క్యాటలాగ్లో ఉన్నాయి, అందుకని తెలుగు లాంగ్వేజ్ అనగానే కొంచెం నన్ను కాంటాక్ట్ చేశారనమాట. సో నేను వెళ్ళి చూడడం జరిగింది. 70 పత్రాలు అనమాట అవి. మొదటిది మధ్య మధ్యలో కొన్ని విరిగిపోయి ఉన్నాయి బాగాను. సో ఇది మాకు ఒక దాదాపు 1.5 సంవత్సరం వరకు ఆథర్ ఎవరో తెలియదు, ఎవరు రాశారో తెలియకుండా మొదలెట్టామన్నమాట. సరే మొదలెడదాము, తర్వాత అదే తెలుస్తుంది అని. కొంచెం కష్టమైంది, బాగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. కానీ 300 సంవత్సరాల కిందట ఇల్లిందుల పరవస్తు రామానుజాచార్యులు గారు అని చెప్పేసి ఆయన ద్వారా రచించిన కంటెంట్ అన్నమాట ఇది. సో ఈ పుస్తకంలో ఏముంది, ఎవరి గురించి ఈ పుస్తకం? ఇది ఆచార్య రామానుజుల వారి మీద ఉందండి. ఆయన జీవిత చరిత్ర, వారు ఎక్కడికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, వాళ్ళ శిష్యగణం, ఆయన మొత్తం జీవిత చరిత్ర అంతా ఉందన్నమాట. వచనంలో ఉంది కానీ 100 వర్సెస్ అన్నమాట అవి, పద్యం వచనం కాంబినేషన్లో ఉంది. ఇలాంటి తెలుగు పుస్తకం బ్రిటిష్ పార్లమెంట్లో ఆవిష్కృతం కావడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గర్వకారణంగా ఉందండి, ఎందుకంటే ఆ లెవెల్కి మనం వెళ్ళగలిగాము అంటే బాగా కృషి చెయ్యాలి. సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎలా వచ్చింది అవకాశం మీకు, ఎలా వచ్చింది అంటే, ఇది మొత్తం రాయడం అయిపోయిన తర్వాత ఇది ఆచార్య రామానుజుల వారి మీద ఉంది కాబట్టి, వచ్చే సంవత్సరం ఆయన సహస్రాబ్దం అన్నమాట, 1000 సంవత్సరాల ఉనికి అయింది. ఈ సంవత్సరం 999వ జయంతోత్సవాలు. సో అది కొంచెం స్పెషల్గా ఉంది కదా, అనుకోకుండా ఇది కూడా మనం 3-4 ఏళ్ళు పట్టింది ఇదంతా చేయడానికి. సో అది కొంచెం స్పెషల్గా చేస్తే బాగుంటుంది అని ఒక థాట్, ఆలోచన వచ్చిందనమాట. అది ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది, బాబ్ బ్లాక్మెన్ అని చెప్పేసి, వారు హోస్ట్ చేస్తున్నారు ఈ ఫంక్షన్ బ్రిటిష్ పార్లమెంట్లో. వారితో మాట్లాడడం జరిగింది, వారు చాలా సంతోషంగా ఒప్పుకుని ఆ ప్రకారంగా మొత్తం కార్యక్రమం అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో జరగడానికి ఆయన సంసిద్ధులయ్యారు. రైట్ అండి. సో తెలుగుని ఇతర దేశాల్లో వ్యాప్తి చెందడానికి ఇది ఒక అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది రాగసుధ గారితో స్పెషల్ షీట్ చాట్.